హాయ్, వెల్కమ్ టు టుడే టాకీస్ ఫ్రెండ్స్. నేను ఈ వీడియోలో మీకు ఎవరైతే గ్రామ సచివాలయ ఉద్యోగాలకు ఎంపికయ్యారో వాళ్ళందరికీ కూడా ఆల్రెడీ నియామక పత్రాలు కూడా ఇచ్చేశారు. సో ఇప్పుడు నేనేంటంటే వాళ్ళకి, మీరు ఎప్పుడైతే జాయిన్ అవుతారో జాయిన్ అయ్యే రోజు మీరు ఈ ఫిజికల్ హెల్త్ సర్టిఫికేట్ అనేది కూడా మీరు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో అందరూ కూడా ఈ ఫిజికల్ హెల్త్ సర్టిఫికేట్ అనేది కూడా తీసుకోవాలి, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్. ఓకే, సో అది ఎట్లా ఉంటుంది అనేది కూడా నేను చూపిస్తాను. చూడండి ఒకసారి, చూడండి, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ అని ఉంది. ఇది నేను ఈ లింక్ని కింద డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, మీరు కావాలంటే డౌన్లోడ్ చేసుకుని ప్రింట్అవుట్ తీసుకోవచ్చు. సో ఈ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ని తీసుకుని మీరు ఈ డీటెయిల్స్ ఏమి ఫిల్ చేయకూడదు. ఓకే, సో ఈ డీటెయిల్స్ ఏమి ఫిల్ చేయకుండా ఇక్కడ రిక్వైర్మెంట్, మీ పేరు, మీ యొక్క డెసిగ్నేషన్, ఇవన్నీ ఏమేమి ఉన్నాయో అవన్నీ చూసుకుని, మీ హైట్, వెయిట్, తర్వాత టోటల్ అన్నీ చూసుకుని, అలాగే మీ పర్సనల్ మార్క్స్ ఆఫ్ ఐడెంటిఫికేషన్, మీ 10th మార్క్ లిస్ట్ మీద వాటి మీద ఉంటాయి, అవన్నీ సరిగా గ్యాదర్ చేసుకుని మీరు ఒక వైట్ పేపర్ మీద రాసుకుని రెడీగా పెట్టుకోవాలి. పెట్టుకుని మీరు ఎక్కడ తీసుకెళ్ళాలంటే ఈ ఫామ్ని మీరు మీ జిల్లాలో ఉండేటువంటి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న డాక్టర్ దగ్గర తీసుకెళ్ళి ఇక్కడ సైన్ అనేది చేయించుకోవాలి. అప్పుడు ఆయన మిమ్మల్ని అడుగుతారు, అడిగేటప్పుడు మీరు డీటెయిల్స్ కరెక్ట్గా చెప్తే ఆయన ఫిల్ చేసి ఇక్కడ సిగ్నేచర్ చేయమనేది జరుగుతుంది. సో ఇది అందరూ తీసుకోవాలి. ఎవరైతే ఇప్పుడు జాబ్లో జాయిన్ అవుతున్నారో వాళ్ళందరూ కూడా ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ని ఫస్ట్ రోజు, ఫస్ట్ డే అనేది వాళ్ళ దగ్గర సబ్మిట్ చేయడం అనేది ప్రాసెస్ అనేది ఉంటుంది. సో ఎవరైతే ఇంకా తీసుకోలేదో వాళ్ళందరూ కూడా ఈ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ అనేది తీసుకుని మీ డీటెయిల్స్ని ఒక పేపర్ మీద రాసుకుని పెట్టుకుని డాక్టర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత మీ జిల్లాలో, మీ గవర్నమెంట్, మీ ఏరియాలో ఉన్న గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ దగ్గరికి వెళ్ళి మీరు ఆయన చెప్పిన డీటెయిల్స్ అన్నీ, ఆయన అడిగిన ఈ డీటెయిల్స్ అడిగింది మీకు ఆయన చెప్తే ఆయన ఫిల్ చేయడం జరుగుతుంది. ఫిల్ చేసిన తర్వాత ఇక్కడ సిగ్నేచర్ అనేది పెట్టడం జరుగుతుంది. పెట్టిన తర్వాత మీరు వెళ్ళి సబ్మిట్ చేయొచ్చు, నో ప్రాబ్లం. అయితే తర్వాత వచ్చేసి ఇంకొకటి, ఇప్పుడు ఇది నార్మల్ అందరికీ కూడా, అయితే సపరేట్గా జూనియర్ లైన్ మ్యాన్కి మాత్రం డిఫరెంట్ ఉంది. వీళ్ళకి చూడండి, జూనియర్ లైన్ మ్యాన్కి ఇది ఎట్లా ఉందంటే, మీకు ఈ సర్టిఫికేట్ చూస్తే కనుక డిఫరెంట్. మనకి ఈ ఈస్టర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ ఆఫ్ ఏపీ లిమిటెడ్ అనే లోగోతో రావడం జరుగుతుంది. ఒక సర్టిఫికేట్ ఆఫ్ ఫిజికల్ ఫిట్నెస్ అని ఇక్కడ ఉంది చూడండి. సో ఇక్కడ కూడా మీరు డీటెయిల్స్ అన్నీ చేసి ఫిల్ చేసుకోవాల్సి ఉంటుంది. చూడండి, ఇక్కడ అన్నీ చూడండి, సేమ్ ఇది కూడా అట్లానే ఉంటుంది. డీటెయిల్స్ సేమ్ అందులో మాదిరిగానే ఉంటుంది. ఇక్కడ మీ ఫోటో అనేది కూడా పెట్టుకునేవాల్సి వస్తుంది. మీ నేమ్ వచ్చేసి బ్లాక్ లెటర్స్లోనే రాయాలి. అంత టోటల్ ఇవన్నీ కూడా ఫిల్ చేయడం, ఆల్రెడీ నార్మల్లీ ఫామ్ ఫిల్ చేయడం కూడా చెప్పడం, ఎందుకంటే వీడియో లెంత్ కూడా పెరుగుతుంది కాబట్టి నేను మ్యాటర్ని సింపుల్గా కానీ చేస్తున్నాను. ఓకే, అందరికీ తెలుసు కదా. సో ఎవరైతే ఈ ఫామ్ తీసుకుంటారో తీసుకున్న వాళ్ళందరూ ఫిల్ చేయండి, జూనియర్ లైన్ మ్యాన్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా. సో నార్మల్ క్యాండిడేట్స్ అందరూ తెలిసిందే కదా, ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ ఇది తీసుకుని మీరైతే సబ్మిట్ చేయవలసి ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఇంకేమన్నా సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్ ఏమైనా ఉంటే కనుక నేనైతే ప్రతి మినిట్ టు మినిట్ మీకైతే అప్డేట్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇంకా దీనికి సంబంధించి నోటిఫికేషనే కాదు, సెకండ్ లిస్టే కాదు, ఇవన్నీ ఎప్పుడు ఉంటాయనేది కూడా నేను త్వరలోనే మీకు మరో వీడియో అయితే చేయడం జరుగుతుంది. నాకు తెలిసి రానున్న మరొక 3-4 రోజులు అయితే మనకు షార్ట్ లిస్ట్ ఏమైనా వస్తుందేమో చూడాలి. బట్ ఈ ప్రక్రియ పూర్తయిన తర్వాత ఇస్తే బెటర్ అని చాలామంది అంటున్నారో అది కూడా చూడాలి. బట్ ప్రజెంట్ అయితే ఎవరైతే అపాయింట్మెంట్ లెటర్ తీసుకున్నారో, ఎవరైతే జాయినింగ్ సిద్ధంగా ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ సర్టిఫికేట్ హెల్త్ అండ్ ఫిట్నెస్ అండ్ ఫిజికల్ ఫిట్నెస్ అండ్ హెల్త్ సర్టిఫికేట్ ఎవరైతే తీసుకోలేదో వాళ్ళందరూ కూడా తీసుకుని ఒకసారి మీరందరూ డాక్టర్, మీ జనరల్ డాక్టర్, గవర్నమెంట్ హాస్పిటల్ డాక్టర్ దగ్గర సైన్ తీసుకుని ఈ సర్టిఫికేట్ని అయితే సబ్మిట్ చేయండి. ఓకే, మరొక ఏదైనా అప్డేట్ ఉంటే మీ ముందుకు వస్తాం మరొక అప్డేట్తో. మా ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి. మేము ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తుంది. బాయ్.